गौरव मुख्यमंत्री गारू हेल्थ डिपार्टमेंट अधिकारलतो अदे विधंगा सीएस गारी आध्वर्यंलो नडिचिनटुवंटि बृंदंतो अन्नी विषयाल मीद कूलंकषंगा चर्चलु जरिपि गच्चिबौली हास्पिटल 1500 స్థాయికి పెంచమని ఎక్కడ కూడా ఏ ఇబ్బంది రాకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయమని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. దాని ప్రకారమే మరో 200 బెడ్లు పెంచి 1500 బెడ్ల స్థాయికి గచ్చిబౌల్ హాస్పిటల్ ని ఈ నెల 20వ తారీఖు నాడు సూత్రప్రాయంగా దాన్ని ప్రారంభించబోతున్నాం. కరోనా కేసులు ఒకరోజు పెరుగుతూ ఉన్నాయి, ఒకరోజు తగ్గుతూ ఉన్నాయి. కాబట్టి తగ్గినా పెరిగినా పాజిటివ్ కేసులు వచ్చిన వాళ్ళు హాస్పిటల్లో ఆరోగ్యంగానే ఉంటారు. కాబట్టి ఈ రోజు కా రోజు డిశ్చార్జ్ కూడా అవుతున్నారు. కాబట్టి మనమంతా బెంబేలెత్తాల్సిన అక్కర్ లేదు. మనం మన పరివిధానాన్ని మన వేగాన్ని ఇదే పద్ధతిలో కొనసాగించాలని చెప్పి వారు చెప్పిన ప్రకారంగా 10 లక్షల పీపీ కిట్లు 10 లక్షల పీపీ కిట్లకు తగ్గకుండా 10 లక్షల N95 మాస్కులకు తగ్గకుండా వాటికి తోడుగా గాగుల్స్ కావచ్చు, వాటికి తోడుగా ఇతరత్ర మెడల్ కావచ్చు సమకూర్చుకొని హైజీనిక్గా ఉండేటువంటి ప్లేసెస్లో భద్రపరచమని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా క్వారంటైన్ సెంటర్లలో ఉండేవాళ్ళు కావచ్చు, స్వాబ్ కలెక్షన్ చేసేటువంటి డాక్టర్లు కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు, వాళ్ళకు కూడా పీపీఈ కిట్లు కానీ N95 మాస్కులు కానీ ఇతరత్ర సామాగ్రిని అందుబాటులో ఉంచమని చెప్పి వారు చెప్పారు. ఈరోజు అన్ని సెంటర్లకు అన్ని హాస్పిటల్కి ఇదంతా కూడా పంపు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ హైదరాబాద్ ఉన్నటువంటి ఈ కోవిడ్ హాస్పిటల్స్లో ఎవరైతే ఉన్నారో వైద్య సిబ్బంది మాత్రమే కాకుండా క్లోజ్గా కాంటాక్ట్లో ఉన్నటువంటి రక్షణ సిబ్బంది కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు, వాళ్ళకు కూడా డాక్టర్లు లాగానే వాళ్ళకి అన్ని సౌకర్యాలు అన్ని రకాల పీపీ కిట్లు కానీ N95 మాస్కులు కానీ ఇవ్వాలని చెప్పి చెప్పిండు. దాని ప్రకారంగానే నడుచుకుంటా ఉన్నది. అదేవిధంగా ల్యాబులని ఇవాళ ఉస్మానియా, గాంధీ, ఐపీఎం, నిమ్స్, క్వారంటీ దవాఖానా, అదేవిధంగా వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ మెడికల్ కాలేజీలో సీసీఎంబీలో అన్ని ల్యాబులు కూడా పని ప్రారంభ అన్ని ల్యాబులు కూడా పర్ఫెక్ట్ తన స్థాయిని బట్టి టెస్టులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు నిన్న మాకు ఒక సూచన చేసిండ్రు, ఉన్న ల్యాబులకి కొంత మ్యాన్ పవర్ పెంచి కొంత సపోర్ట్ మెషినరీ ప్రొవైడ్ చేసి దాని కెపాసిటీ పెంచమని చెప్పి చెప్పిండ్రు. నిన్ననే వారు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా దానికి సంబంధించినటువంటి విధానపరమైన నిర్ణయాల మీద సంతకాలు చేసింది. కాబట్టి అన్ని ల్యాబులు దాన్ని దాదాపుగా డబుల్ పెంచుకునేటువంటి స్థాయికి అన్ని ఆర్డర్లు కూడా పెట్టడం జరిగింది. వీటికి తోడుగా హైదరాబాద్లో ఇంకొక 2 ల్యాబ్లకు కూడా పర్మిషన్ వచ్చింది. ఒకటి మనకు లేబర్ డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి హాస్పిటల్, మన సన్నిధిలో ఉన్నటువంటి హాస్పిటల్, అదేవిధంగా ఇంకొక హాస్పిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కింద ఉన్నటువంటి హాస్పిటల్, ఈ రెండిట్లో కూడా 18వ తారీఖు నుంచి టెస్టులు అక్కడ కూడా శాంపిల్స్ మొదలుపెట్టి
ట్రయల్ రన్ చేసి దాన్ని కూడా అందుబాటులో తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళు మాకు నిన్న ఒక వెల్ ఇక్కుప్పుడు ఆటోమేటిక్ మిషన్తో కూడినటువంటి ఒక ల్యాబ్ కోసం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఆర్డర్ పెట్టుకున్నాం. ఒక 3 వారాల్లో ఆ మిషనరీ కూడా హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఆస్కారం ఉన్నది. దాని ద్వారా రోజుకు 5000 టెస్టులను చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని తెలంగాణ రాష్ట్రం సంతరించుకుంటుంది. ఇవాళ మా దృష్టికి వచ్చినటువంటి సమస్య, ముఖ్యమంత్రి గారు కుటుంబాలు ఎక్కడ కూడా ఆకలితో అలమటించద్దు, మన రాష్ట్ర ప్రజలకే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆకలితో అలమటించద్దని చెప్పి 100 సెంటర్ల ద్వారా భోజనం పెట్టడమే కాకుండా యజమాన్యాలతో మాట్లాడి ఆ వసతులు సమకూర్చడమే కాకుండా వాళ్ళకు కూడా బియ్యం అదేవిధంగా నగదును ఇవ్వడం జరిగింది. తెలంగాణలో 87.5 లక్షల మంది కుటుంబాలకు బియ్యంతో పాటు 1500 రూపాయల చొప్పున డబ్బులు కూడా జమ చేసిండు. ఆ డబ్బును డ్రా చేసుకోవడానికి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా బ్యాంకుల ముందు లైన్ కట్టడం వల్ల ఏ సోషల్ డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయాలో, దేనికోసమైతే మనం లాక్డౌన్ ప్రకటించుకున్నామో, మనిషి మనిషి దగ్గర ఉండొద్దని, మనిషి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి కఠోరమైన దీక్ష చేస్తూ ఉన్నామో, దానికి భంగం కలుగుతూ ఉంది. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ బ్యాంకులలో పడ్డ డబ్బులు ఎక్కడ పోవు కాబట్టి అందరూ ఒకే రోజు వచ్చి డ్రా చేసుకోవడం అనేది సాధ్యం కాని విషయం కాబట్టి దానికి బ్యాంకర్స్ వాళ్ళు కొంత కోడ్ నెంబర్ ఒక్కొక్క రోజుకి ఇంతమంది రావాలని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పిన విధంగా బ్యాంకర్స్ వాళ్ళ కెపాసిటీని బట్టి డబ్బులు ప్రతిరోజు ఇస్తారు కాబట్టి వాళ్ళ సూచనలు సలహాలు పాటించి సోషల్ డిస్టెన్స్ను మెయింటైన్ చేయాలని చెప్పి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా గాంధీ హాస్పిటల్లో సౌకర్యాల మీద వారు సమీక్ష చేయడం జరిగింది. గాంధీ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్, కింగ్కోటి హాస్పిటల్ మీద వారు సమీక్ష చేసి 24/7 వాష్రూమ్లలో కానీ బాత్రూంలో కానీ నీళ్లు రావాలి, అదేవిధంగా అక్కడ ఏమైనా తాత్కాలికమైనటువంటి మరమ్మతులు కానీ ఇతర అవసరాలు ఉంటే దాన్ని రెట్టిఫై చేయమని చెప్పిండు. దానికి అనుగుణంగా ఈరోజు పూర్తి స్థాయిలో దాని మీద మా డిఎంఈ గారితో అదేవిధంగా సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ఆ చర్యలన్నిటికీ కూడా ఇవాళ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. అవన్నీ రెట్టిఫై చేయడానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు 80% 90% మందికి వాళ్ళకి జ్వరం కానీ జలుబు కానీ తుమ్ములు కానీ లేవు, కానీ వాళ్లకు పాజిటివ్ వచ్చింది కాబట్టి వాళ్ళేమో మేము పేషెంట్లను కాదనుకుంటాను, మన దృష్టిలో మన టెస్టుల ప్రకారంగా వాళ్ళు పాజిటివ్ పేషెంట్స్ కాబట్టి వాళ్ళు అటు ఇటు మాకేమైందని చెప్పి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు మా డాక్టర్లు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకు సంధానించే ప్రయత్నం చేయడమే కాకుండా వాళ్ళకు ఏ లోటు లేకుండా భోజనపరం కూడా టిఫిన్ 11 గంటలకు మళ్ళీ ఫ్రూట్స్, 1 గంటకు బ్రహ్మాండంగా ఎగ్గుతో కూడినటువంటి వాళ్ళకు లంచ్, మళ్ళీ 5 గంటలకు మళ్ళీ డ్రై ఫ్రూట్స్, రాత్రికి లంచ్ కూడా ఇస్తూ ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళకు ఏ లోటు లేకుండా పేషెంట్ అందరూ కూడా బ్రహ్మాండంగా చూసుకుంటా ఉన్నాం. ఈ కాంట్రాక్ట్స్లో భాగంగా ఈ మర్కజ్ రిటర్న్ నుంచి వచ్చిన తర్వాత ఒక్కొక్క కుటుంబంలో తలాపు కట్ట 20 మంది వచ్చిండు ఒకటే కుటుంబం నుంచి. అట్లనే 6 మంది ఈ మర్కజ్ రిటర్న్స్ తోటి 81 మందికి సోకింది. ఒక 6 మందితో 81 మందికి 6 కుటుంబాల్లో సోకింది కాబట్టి అలాంటప్పుడు మహిళలు వస్తూ ఉన్నారు, మాకు పిల్లలు వస్తూ ఉన్నారు కాబట్టి గాంధీ హాస్పిటల్లో పిల్లల కోసం సపరేట్గా వార్డ్స్ పెట్టినాం. తల్లులకి పాజిటివ్ ఉంది, తండ్రికి పాజిటివ్ ఉంది, కానీ పిల్లలకు పాజిటివ్ లేదు. అలాంటి వాళ్ళ కోసం సపరేట్గా వార్డ్స్ పెడతా ఉన్నాం. మహిళల కోసం కూడా గాంధీలో సపరేట్గా వార్డు పెడతా ఉన్నాం. ఆ చిన్న చిన్న గ్యాప్ ఏదైతుందో అది కూడా మేము రెక్టిఫై చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కానీ అక్కడక్కడ కొంతమంది
पीपी किट इतर लेकिन मास्क बाध्यता कल नायक बाध्यता कल पार्टी అక్కడ మాట్లాడుతున్నది దురుష్టకరమైనటువంటి చర్య ఇప్పుడు ఎవరు మాట్లాడినా ఆత్మ స్థైర్యాన్ని పెంచే మాటలు మాట్లాడాలి తప్ప జరుగుతున్న పనిని వేగవంతం చేయడానికి మాట్లాడాలి తప్ప స్ఫూర్తి పెంచే ప్రయత్నం చేయాలి తప్ప దానికి భిన్నమైనటువంటి మాటలు ఎవరు మాట్లాడినా కూడా అది మంచిది కాదు ప్రజలు అరిసించారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇవన మా దగ్గర ఇప్పటికే నిన్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండు 320,000 320,000 ఎన్నింటిపై మాస్కులు అని చెప్పి అనౌన్స్ చేసిండు 245,000 పీపీ కిట్లు అని చెప్పి అనౌన్స్ చేసిండు ఇవాళ అదృష్టం ఏంటంటే ఇవాళ హైదరాబాద్ లోకల్ని 10ల సంఖ్యలో పీపీ కిట్లు తయారు చేసుకొని మా దగ్గర అందుబాటులో ఉన్నాయని చెప్పి వస్తూ ఉన్నారు లక్షల సంఖ్యలో డాక్టర్లు వేసుకునే మాస్కులు గ్రామీణ ప్రాంతాల నుండి మహిళలు తయారు చేసుకొని వస్తూ ఉన్నారు అసలు మనకు ఈ 1 మంత్ 40 రోజుల కాలంలో కూడా ఎక్కడికక్కడ ప్రజలు అలర్ట్ అయ్యి మహిళా సంఘాలు కావచ్చు గార్మెంట్స్ తయారు చేసే వాళ్ళు కావచ్చు లేదా మిషన్లు కుట్టుకొని బతికే వాళ్ళు కావచ్చు ఎక్కడికక్కడ రా మెటీరియల్ తెచ్చుకొని ఇవాళ మన దగ్గరే కుడుతూ ఉన్నారు అది ఒక గుడ్ సైన్ మనం ఎక్కడ తమిళనాడు నుంచి తెచ్చుకోవాల్సిన అక్కర్ లేదు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అక్కర్ లేదు ఏ దేశం నుంచి అక్కర్ లేకుండా ఇక్కడనే మనకు కావాల్సినవి దాదాపు డాక్టర్ మాస్కులు రోజుకు 300,000 ఇక్కడ తయారైనటువంటి కెపాసిటీ ఉంది మనకు 300,000 డాక్టర్ మాస్క్ తయారైతున్నాయి అవన్నీ కూడా మనమే తీసు అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళా గ్రూపులు కూడా వాళ్ళు తోచిన గుడ్డలతో కొట్టేటువంటి లక్షల సంఖ్యలో వస్తూ ఉన్నాయి కాబట్టి ఎక్కడ మనం ఈ నోటు లేదు ఎన్ని అవసరం ఉన్నాయో అన్ని మనం ఇస్తూ ఉన్నాం ఇంత లెవెల్గా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇవి లేవు అవి లేవు అని చెప్పి బాధ్యత లేకుండా మాట్లాడడం అనేది తగదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజలకు మరో విజ్ఞప్తి చేస్తున్నాం దీనికున్న ఏకైక మందు వ్యాక్సిన్ కాదు ఇప్పటికి మందులు లేవు కాబట్టి కరీంనగర్లో 10 మంది ఇండోనేషియా దేశస్తులు వచ్చి మజీద్ మజీద్ తిరిగి ఇంటింటి తిరిగినప్పటికి కూడా మనం అక్కడ అలర్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు సిపి గారు కావచ్చు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో గొప్పగా ఏదైతే కంటైన్మెంట్ ప్రోగ్రామ్ చేసిందో విస్తరించే ఒక ప్రయత్నం చేసిందో దానివల్ల మంచి రిజల్ట్ వచ్చింది కరీంనగర్లో అక్కడ ఉన్న యంత్రాంగం ఏ కార్యక్రమాన్ని అయితే తీసుకొని అమలు చేసిందో అదే కార్యక్రమం కనుక జిహెచ్ఎంసీలో కూడా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ అక్కడక్కడ కొంత వాయిలేట్ చేయడం వల్ల ఇట్లా మనం స్ప్రెడ్ అవుతూ ఉంది కాబట్టి దయచేసి కరీంనగర్లో ఎట్లయితే ప్రోగ్రాం చేసామో అదే పద్ధతిని హైదరాబాద్లో కూడా చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు సహకరిస్తే తప్పకుండా విజయవంతమవుతుందని చెప్పి మనవి చేస్తున్నాం కొంతమంది తెలిసి కూడా రావట్లేదు మర్కజ్కు పోయి వచ్చిన వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ అయిన వాళ్ళు ఆ వాళ్ళకు పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని ఇళ్లలోకి పోయిండు వాళ్ళు ఎంతమంది కాంటాక్ట్లోకి వచ్చిండు ఎంతమంది సుత్తాలకు కలిసిండు వాళ్ళకి తెలుసు వాళ్ళు కానీ ఎందుకో వాళ్ళు రావట్లేదు ఏదో జైలు వేసినట్టుగా ఫీలవుతారు మంచి కాదు ఎప్పటి వరకైతే మీరు నిజాయితీగా వేసి నేను మర్కజ్ పోయి వచ్చిన ఆయనతో కలిసినా నాకు కూడా సింప్టమ్స్ ఉన్నాయి నేను మర్కజ్ పోయి వచ్చిన వాళ్ళతో కలవడం వల్ల వచ్చినటువంటి పాజిటివ్ కేసులో నేను కలిసినా అని వాళ్ళు కనుక వస్తే ఇది తొందరగా ఆగిపోయే ఆస్కారం ఉంది మా పోలీసులు పోయి ఐడెంటిఫై చేయడం మా హెల్త్ డిపార్ట్మెంట్ పోయి ఐడెంటిఫై చేయడం కంటే కూడా మీ అంతరాత్మ తెలుసు కాబట్టి దయచేసి దీన్ని మీరు బాధ్యతాయుతంగా స్వీకరించండి ఇప్పటికే అనేక మంది పెద్దలు చెప్తా ఉన్నారు ఇప్పటికే అనేక మంది ఇలా కరోనా పాజిటివ్ వైరస్ సోకిన వాళ్ళు గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది బ్రహ్మాండంగా ఇళ్లలోకి పోతూ ఉన్నారు అక్కడ ఉన్నప్పుడు కూడా చాలా గొప్పగా జీవిస్తూ ఉన్నారు అనేక మంది ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు పేపర్లు రాస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి అదే పోకూడని ప్రాంతం కాదు నేరం కాదు కాబట్టి మన ద్వారా వందల మందికి మళ్ళీ వ్యాప్తి అనేది ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎక్కడికక్కడ ఈ కంటైన్మెంట్ జోన్లలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు కంటైన్మెంట్ జోన్లలో లేని వాళ్ళు కావచ్చు మీరు ఎక్కడెక్కడైతే పాజిటివ్ కేసు వచ్చినాయో వాళ్ళతో మీరు ఎవరైనా కలిసి మాట్లాడిందో కలిసి భోజనం చేసిందో కలిసి మెదిలిందో మీరు కనుక వస్తే ఇది తొందరగా కంటైన్ చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం జో లోక్ మర్కజ్ సే ఆయా वो लोग से जो प्राइमरी कांटेक्ट जो पॉजिटिव निकला है और वो पॉजिटिव कांटेक्ट दूसरा कांटेक्ट जो मिले वो लोग स्प्रेड करता है एक ही फैमिली तालाब कट्टा में एक आदमी मरकज से आया 20 आदमी को वो पॉजिटिव निकला मैं इससे पहले बोला था 6 फैमिली जो मरकज से आए सो 6 जिन्हें पूरा फैमिली को
81 पीपल को पॉजिटिव रिपोर्ट आया था, इसलिए मैं रिक्वेस्ट कर रहा हूँ। अभी इससे पहले हमारा एमएलए साहब भी बोल के गया था, हमारा रिक्वेस्ट है, हमारा गुजारिश है, जो लोग कांटेक्ट में है, आपका मन में है, किसको मिले, किससे मिले, किसको पॉजिटिव आया, किसको नेगेटिव आया, हमारा पास रिपोर्ट करे तो ये जल्द से जल्द खत्म कर सकते। इसीलिए हमारे को हमारा हर एक बार मैं अपील कर रहा हूँ, हमारे जो हेल्थ डिपार्टमेंट का ऑफिसर्स है, जो सिक्योरिटी डिपार्टमेंट का ऑफिसर्स है, दूसरा डिपार्टमेंट का ऑफिसर्स है, उन लोग आने से पहले आप लोग आए तो अच्छा है, बल्कि हमारा अपील है। पूरा फैमिली आया सर, पूरा फैमिली। वो तालाब कट्टे में जो निकला था 20 लोगों को आया था, उसके बच्चे भी है, लेडीज भी है। 11 आया हुआ, 6 फैमिलीज 81 केसेस। और सूर्यापेट में भी एक मार्केट के अंदर सेम अकड़ा अटले स्प्रेड है। ఈ రోజు 68 మంది అక్కడ ట్రీట్మెంట్ జరిగి 14 రోజులు గడిచి వాళ్ళకు టెస్టులు జరిగితే నిన్న ఫస్ట్ టెస్ట్ వచ్చింది నెగటివ్, ఇవాళ సెకండ్ టెస్ట్. దాని నుంచి 68 మంది డిశ్చార్జ్ చేస్తా ఉన్నాం. 68 128 కేసులు నిన్న శాంపుల్స్ తీసి ఫస్ట్ టెస్ట్ చేస్తే వచ్చింది, మళ్ళీ సెకండ్ టెస్ట్ చేస్తే ఇలా 68 మందికి వాళ్లకు కరోనా నెగిటివ్ వచ్చి ఆ 68 మందిని ఇలా డిశ్చార్జ్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీళ్ళంతా యాక్టివ్ కేసెస్లో ఉండే, ట్రీట్మెంట్లో ఉండే వీళ్ళంతా 68 మెంబర్స్ అవి నెగిటివ్ అయ్యాక వాళ్ళు ఆ డిశ్చార్జ్ కూడా ఓ ప్రాసెస్ చెల్లరా. అక్కడే నిన్న నుంచి ఇవాళ వరకు మళ్ళీ ఫ్రెష్ కేసెస్ కూడా వచ్చినాయి, దాదాపు 50 వచ్చినాయి. ఇవి కూడా 90% మళ్ళీ జిహెచ్ఎంసీ కిందనే వచ్చినాయి, కొన్ని కుటుంబాల నుంచి వచ్చినాయి. ఇవాళ ఎవరు డెత్ చనిపోలేదు, ఇవాళ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న దాంట్లో కూడా ఇప్పటివరకైతే ఎవరు సీరియస్గా లేరు, ఒక 3-4 మాత్రం కొంత ఆక్సిజన్ మీద ఉన్నారు, వాళ్ళు చూరైతారనే విశ్వాసం ఉన్నది. ఈ మొత్తం కాపీ అంతా కూడా ఇవాళ ఫ్రెష్ కేసులు, ఇవాళ డిశ్చార్జెస్, ఇవాళ డెత్ రేట్ లేదు కాబట్టి, చనిపోయిన వాళ్ళు లేరు కాబట్టి, అదంతా కూడా బులెటిన్ రూపంలో మా డిహెచ్ గారు మీకు పంపిస్తారు. థ్యాంక్ యూ. సార్ నిన్న 400 కేసెస్ శాంపుల్స్ తీసుకుంటే వచ్చాయన్నారు, ఈ రోజు ఎన్ని కేసెస్? యాక్చువల్గా నిన్న అంతా కూడా రూరల్ ఏరియా నుంచి వచ్చినవి తీసుకున్నాం. రూరల్ జిల్లాలలో దీని ఇంటెన్సిటీ తక్కువ ఉంది. రూరల్ ఏరియాలో ఏమవుతుందంటే మాకు కొంచెం అధికార యంత్రాంగం వాళ్ళు కన్విన్స్ చేస్తే వస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కువ మొత్తంలో మేము శాంపుల్స్ స్వీకరిస్తూ ఉన్నాం, ఎక్కువ మొత్తంలో స్వాబ్ కలెక్షన్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు నిన్న అన్ని కేసులు చేస్తే మాకు 6 కేసులే వచ్చినాయి. మళ్ళీ ఇవాళ దాదాపు 800 కేసులు హైదరాబాద్ నుంచి ఇవాళ శాంపుల్స్ కలెక్ట్ చేసి టెస్ట్ చేస్తే దీంట్లో ఎక్కువ వచ్చినాయి. అంటే హైదరాబాద్ శాంపుల్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కువ మొత్తంలో వస్తూ ఉంది కాబట్టి నాకు తెలిసి నిన్న వచ్చిన వాళ్ళకు ఇవాళ మళ్ళీ కలెక్ట్ చేస్తూ ఉంటాం. ఇవాళ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళా 6 మందిలో 8 మందిలో 10 మంది మళ్ళీ కలెక్ట్ చేస్తూ ఉంటాం. ఇది రొటీన్ ప్రాసెస్, ఇది ఒక చైన్ లాగా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. వచ్చే వాళ్ళు వస్తారు, మళ్ళీ పోయే వాళ్ళు పోతూనే ఉంటారు కాబట్టి ఇవాళ 50 పాజిటివ్ వచ్చినాయి, ట్రీట్మెంట్కి వస్తారు, 68 మంది నెగిటివ్ వచ్చింది, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. మనకు అదృష్టం ఏంటంటే ఎవరు కూడా సీరియస్గా లేరు ఇప్పుడు. సార్ సూర్యాపేటలో 11 పాజిటివ్ కేసులు అని చెప్పి కలెక్టర్ ప్రకటించారు, ఈ 50లో ఉన్నాయా? ఉన్నాయండి. యాక్చువల్లీ మాకు ఇది మొత్తం చూస్తూ ఉంటే నాట్ ఓన్లీ మర్కజ్, గుజరాత్కు పోయొచ్చిన దాంట్లో కూడా మలక్పేట ఏరియాలో ఇద్దరు వచ్చింది పాజిటివ్. గుజరాత్ ఏమైందో తెలియదు, మొత్తం గుజరాత్కు పోయొచ్చిన దాంట్లో కూడా ఉన్నారు. మీరు అన్నట్టుగా
అక్కడక్కడ స్పోరాడిక్ గా అక్కడక్కడ ఇచ్చాడు కేసులు వస్తా ఉన్నాయి. మా వాళ్ళు దేవబంధులు వచ్చిందా, ఇది మర్కజ్ రిటర్నీయా, ఇది గుజరాత్ రిటర్నీయా, లేకపోతే ఫారెన్ రిటర్నీయా, ఇదంతా కూడా చేస్తాడు. కొన్ని ఫారెన్ రిటర్నీస్ ఎవరైతే వచ్చినప్పుడు ఈ కంటైన్మెంట్ జోన్లు పెట్టామని కూడా ఎత్తేస్తున్నాం. అవి టైం అయిపోయింది కాబట్టి ఎత్తేస్తున్నాం. కానీ మర్కజ్ రిటర్నీస్, డైరెక్ట్ రిటర్నీస్ ఎవరైతే 21 ఏప్రిల్ వరకు తూచా తప్పకుండా వాళ్ళు క్వారంటైన్ పాటించాల్సిందే. వాళ్ళతో కాంటాక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తప్పకుండా 28 ఏప్రిల్ వరకు కూడా పాటించాల్సిందని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. దాదాపు 10,000 వరకు టెస్ట్ చేసిన ఇప్పుడు 10,000 వరకు గాంధీలో ఇప్పుడు అనుమానితులు ఎవరు గాంధీలో ఉన్న వాళ్ళంతా కూడా పాజిటివ్ కేసు వచ్చిన వాళ్ళు తప్ప ఇప్పుడు అనుమానితులు ఎవరు లేరు. ఆల్మోస్ట్ అంతా కూడా అనుమానితులు ఎవరైనా ఉంటే మాకు చెస్ట్ హాస్పిటల్ ఉంటారు. అనుమానితులు ఎవరైనా ఉంటే క్వారంటైన్ సెంటర్లో ఉంటారు తప్ప ఎస్జీ హాస్పిటల్, మీకు నేచర్ క్యూర్ హాస్పిటల్ అక్కడ వాళ్ళు ఉన్నారు తప్ప అక్కడ లేరు. ఏంటండి, దీంట్లో మేము అప్లై చేసినాము. ఈ పాజిటివ్ కేసులు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వెళ్ళి ఒక 20-21 రోజుల తర్వాత బ్లడ్ కలెక్ట్ చేసుకొని దాని నుంచి ప్లాజ్మా ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ పేషెంట్ ట్రీట్మెంట్ కోసం అని చెప్పి అయితే అంటా ఉన్నారో ఇప్పుడే దేశంలో అయితే అలౌ చేయలే. ఐసీఎంఆర్కి మేము కూడా ఒక దరఖాస్తు పెట్టాం. దీంట్లో ఉన్నటువంటి అక్యురసీ ఎంత, లాభం ఎంత, మరి మీరు ఏమైనా చెప్తే దాన్ని అమలు చేస్తామని చెప్పి మేము కూడా ఆల్రెడీ అప్లై చేసుకున్నాం ఐసీఎంఆర్. కాదండి, మేము ఐసీఎంఆర్కు పెట్టుకున్నాం. వాళ్ళు కనుక చేస్తే, వాళ్ళు కనుక రికమెండ్ చేస్తే రీసెర్చ్ అంతా వాళ్ళు చేస్తారు. దాని వల్ల మంచి ఏంది చెడు ఏంది, దానివల్ల లాభం ఎంత నష్టం ఎంత వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు సూచన చేస్తే అప్పుడు మనం బ్లడ్ శాంపిల్స్ బ్లడ్ కలెక్ట్ చేసుకొని అప్పుడు ఇచ్చుకోవచ్చు. జోన్స్ రెడ్ జోన్స్ అంటుంది, మీరు కంటైన్మెంట్ క్లస్టర్స్ అంటూ ఉన్నారు, పాజిటివ్ కేసెస్ 2కు పైగా వస్తే పెరుగుతాయంటున్నారు. ఈ రెండింటి మధ్య కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంది? కంటైన్మెంట్ క్లస్టర్స్ లో జీహెచ్ఎంసీ స్టాఫ్ సరిగా వాళ్ళకి నిత్యావసరాలు ఇవ్వట్లేదు అని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు సార్, మీ అభిప్రాయం? అదంతా కూడా తప్పండి. మా వాళ్ళు పగడ మాకు మా అధికార యంత్రాంగం ఇంకో పని కూడా లేదు. మీరు చూసి నిన్నటిదాకా మా డీజీపీ గారు, మా సిఎస్ గారు ఫీల్డ్ మీద విజిట్ చేస్తా ఉన్నారు. నేను గౌరవ మంత్రి వారిలో కేటీఆర్ గారు మొన్న దీని మీద సమగ్రమైన చర్చ పెట్టినాం, మొత్తం రివ్యూ తీసుకున్నాం. మా అధికార యంత్రాంగానికి వేరే పని లేదు. పని ఉన్న వల్ల ఏంటంటే మాకు ఇదే పని, గ్రామీణ ప్రాంతాల్లో పోతే కనీసంగా గొప్పగా పంటలు పండి మంచి సంతోషంతో ఆ వరి కొనుగోలు సెంటర్లు నడుస్తుంటే బ్రహ్మాండంగా అక్కడ ఉంది తప్ప ఇక్కడ మా వాళ్ళకి ఏం పని లేదు. మా వాళ్ళకు ఉన్న పనుల్లో ఈ కంటైన్మెంట్ జోన్లు, అవి ఏ పేరు పెడతారు అనేది పక్క పెడితే ఈ కంటైన్మెంట్ జోన్లు ఏవైతే ఉన్నాయో బాగా పురాతనమైనవి, చాలా ఎక్కువ రోజునేవో వాటిని తీసేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడైతే కొత్త కొత్త ఉన్నాయో వాటిని ఎఫెక్టివ్గా అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ లోపలి మనిషి బయటికి రాకుండా, బయట మనిషి లోపలి రాకుండా వాళ్ళకి ఏమైతే నిత్యావసర వస్తువులు కావాల్సినవన్నీ కూడా సప్లై చేస్తూ ఉన్నాం. ఇక్కడ చిన్నది ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే దాన్ని పట్టుకొని కాదు, మా అధికార యంత్రాంగం ఇలా జిహెచ్ఎంసీ నాయకత్వంలో ఇక్కడ జిహెచ్ఎంసీ లీడర్షిప్ వహిస్తూ ఉంది కాబట్టి మా జిహెచ్ఎంసీ అధికార నాయకత్వంలో చాలా గొప్పగా ముందుకు పోతా ఉన్నాం. ఎక్కడైనా చిన్నగా ఇట్లాంటి ఏమైనా స్పొరాడిక్ గా అక్కడక్కడ మా దృష్టికి వస్తే వాటిని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసే ప్రయత్నం కూడా చేస్తాం. నిన్న ప్రతిపక్షాలు కూడా మాట్లాడారు సార్, నేను 1 రూపాయి ఇచ్చారు, 5 కిలోల బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, కానీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది 6 కిలోలు, అంటే మీరు సహాయం చేసింది రూపాయి అని కూడా మాట్లాడుతుంది. నిన్న ఆల్పార్టీ మీటింగ్ లో వాళ్ళు మాట్లాడుకున్నారు సార్, మీరేం చెప్తారు సార్? అది వాడిని అడగండి, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది ఏమి ఇవ్వలేదు మీద మేము నిర్ణయం తీసుకోలేదు. మీకు తెలుసు, దేశంలో భారత ప్రభుత్వం స్పందించకపోయినా మొట్టమొదటిసారిగా స్పందించిన రాష్ట్రం తెలంగాణ. మొట్టమొదటిగా మనిషికి 12 కిలోల బియ్యాన్ని 1,500 రూపాయలు డిక్లేర్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోయినా మేము అనేక సార్లు ఇది ఇంపోర్టెడ్ వైరస్ అని అంటా ఉన్నాం, ఎందుకు మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ బంద్ చేస్తలేరని చెప్పి మేము డిమాండ్ చేసినాం. అది మా చేతుల్లో లేదు. కానీ భారతదేశంలో లాక్డౌన్ రాష్ట్రాలుగా మొట్టమొదటిసారి పరిమితి రాష్ట్రం తెలంగాణ. అందుకని మేము మా బాధ్యత మా తెలంగాణ ప్రజల్ని రక్షించుకోవాలి, దేశం కూడా బాగుండాలని కోరుకుంటున్నాం కాబట్టి మేము కదా సంకుచితంగా చిన్నగా
నీ పైసలు ఇచ్చినావా నా పైసలు ఇచ్చినావా అంటే ఆలోచించడానికి లేదు సార్. ఓకే, మా ఆశయం మా ప్రజలకి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకోవడం, మా ప్రజలకి ఆకలి లేకుండా చూసుకోవడం. అన్నిటికీ మిగిలి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతికేవాళ్ళు బతికేవాళ్ళని మా అభివృద్ధిలో మీరు భాగస్వాములు, మిమ్మల్ని కూడా గొప్ప చూసుకున్నామని చెప్పి ఎక్కడ ఎవరో యజమాన్యాలతో మాట్లాడి వాళ్ళ వాళ్ళ క్యాంపులలో వాళ్ళకు మంచిగా చూసుకునే పద్ధతిని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ క్యాంపులు లేని వాళ్ళు ప్రత్యేక బస్ లేని వాళ్ళ రేపు అలాంటి వాళ్ళకు ప్రభుత్వం ముందుకు వచ్చి బియ్యం ఇచ్చి డబ్బులు ఇచ్చి రాష్ట్రం అభివృద్ధి చేసే లెక్కలే మన రోజు మాత్రం చేస్తున్నారు. వాళ్ళు పనిచేసే వాళ్ళు రాష్ట్రంలో పని చేయకుండా ఇతరులు కూర్చోవచ్చు. జిల్లాలో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వస్తున్న కరోనా పాజిటివ్ అప్డేట్స్ కలెక్టర్ ప్రకటిస్తూ ఉన్నారు. అక్కడ లెక్క టీహెచ్ నుంచి వస్తున్న లెక్క చూస్తే సత్తు ఉండదు. ఇక్కడ రీచ్ కౌంట్ ఉంటుంది, అక్కడ నుంచి చూస్తే కాస్త ఎక్కువ. ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోండి, ఇది దాచేస్తే దాని కాదు, దాచేస్తే దాని కాదు. ఇది 18 మంది కలిపినా ఉన్నాం. నువ్వు చెప్పాలి ఒక మనిషి ఎక్కువ చనిపోయిందని చెప్పండి. చనిపోయిన వాళ్ళు రెండవ సపోజ్ కరోనా పాజిటివ్ వాళ్ళు ఉన్నారు, మేము బయట ఉంటాం, వాళ్ళని తప్పకుండా తీసుకోవాల్సింది కానీ కరోనా పాజిటివ్ పేషెంట్స్ని మేము పాజిటివ్ వచ్చినప్పటికి కూడా వాళ్ళు ఎన్నో ఉంచమా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. 1.5 లక్షల టన్నుల వరలక్ష్మి సంతోషంతో గడపాల్సిన మేము ఇవాళ మా మొత్తం మా ప్రభుత్వం ఇవాళ వాడుతూ తిరగాల్సిన మేము ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు కూడా అనేక జిల్లాలు తిరగాలని చెప్పి ఆశపడి మేము ఇవన్నీ పక్కన పెట్టి అంటే మా సంతోషాన్ని పక్కన పెట్టి మొట్టమొదటి తెలంగాణ చరిత్రలో 1.5 లక్షల మెట్టల ప్యాడీ పండుగ చరిత్ర లేదు. అంత సంతోషకరమైన ఈ క్షణాలలో ఈ రోజులలో మేము వాళ్ళతో ఉండకుండా ఇలా కరోనా కోసం ఉంటున్నామంటే మీరు అర్థం చేసుకోవాలి. లేదండి, ఎక్కడన్నా ఇప్పుడు నేనున్నా, నాకు మొదటి నుంచి ఒక డాక్టర్ పరిచయం ఉంటుంది, నాకు మొదటి నుంచి ఒక హాస్పిటల్ పోయే అలవాటు ఉంటుంది. ఎందుకంటే నా చరిత్ర అంతా ఆ డాక్టర్ చెప్తుంది, నా మంత్రి చూడండి కంటిన్యూషన్ ఉంటుంది ట్రీట్మెంట్ అని. అక్కడ వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు అనుకోకుండా వాళ్ళు ఏమన్నా ఇది కూడా ఒకసారి చెక్ చేద్దామని అనుకున్నాను, చేసుకోవచ్చు. వాళ్ళకు సారీ కేసులు ఉంటాయి, ఇతరతో రెస్పెక్ట్ కేసులు ఉంటాయి. ఇలా మొత్తం దగ్గు రాగానే తుమ్ము రాగానే మనం కరోనా అని చెప్పలేము కదా. ఇలా ఫ్లూ లాంటివి ఉంటుంది, గుండెల్లో జలుపులు ఉంటాయి, తర్వాత హెచ్ఓఎన్1 ఉంటుంది, సైన్స్ ఫ్లూ ఉంటుంది, అనేక రకాల ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీంట్లో అక్కడ జైలు అయిన వాళ్ళు ఒకవేళ మాకు పాల్సలు పంపించారు వాళ్ళు అక్కడనే ఉంటే అంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నారు, చాలా మంది అప్లై చేసుకుంటున్నారు. అట్లాంటి ఇబ్బంది ఏంటి ఇష్యూ ఏంటంటే ఏజెన్సీలో మర్కజ్ రిటర్నీస్ ఎక్కువ ఒకటి. రెండవది ఏంటంటే వాళ్ళ చిన్న చిన్న బస్సులు ఉంటాయి, చిన్న చిన్న రోడ్లు ఉంటాయి, గ్రామాలలో ఎక్కువ చిరకాల బస్సులు. సపోజ్ నా ఇంకా 4 గదులు నేను నిజంగా నేను మర్కజ్ రిటర్నీస్ అయినా నాకు బాగా నాకు సొంతం లేకపోయినప్పుడు కూడా నేను రాదు అని చెప్పి కొంచెం రూల్ ఇచ్చుకుంటాను. కానీ వాళ్ళ కుటుంబం ఒకరు వాళ్ళతో పాటు అందరూ జీవిస్తారు. అట్లా పెద్ద కుటుంబాలు చిన్న ఏరియా ఉన్న వల్ల వృత్తి లేకపోవడం వల్ల ఎందుకు వాళ్ళు ముందొచ్చి చెప్పకపోవడం వల్ల ఈ కళ్యాణం పెద్దది. అందుకనే హైదరాబాద్లో ఎక్కువ వస్తా ఉన్నాయి. మీ తెలుగు పెద్ద పెద్ద కుటుంబాలు ఉంటాయి, ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి. ఇప్పుడు మేము నాగరకాండంలో ఒక ఒక ఫ్యామిలీలో ఒకరికి వచ్చింది 34 మంది అన్నదమ్ములు అంతా కలిసే ఉంటారు, మొత్తం అన్నదమ్ములు అంతా కూడా కలిసే ఉంటారు. అంటే ఉమ్మడి కుటుంబాలు పెద్ద కుటుంబాలు కాబట్టి ఈ ప్రాబ్లం వస్తూ ఉంది. అసలు మొత్తం ఇంట్లో ఒక 55-60 తప్ప 55-60 తప్ప 700లో దాదాపు 645 కేసులు మర్కజ్ రిటర్నీస్, మర్కజ్ కాంట్రాక్ట్స్. ఒక గుజరాత్ నుంచి అని చెప్పినాం కదా, మలక్పేటలో మాత్రం 2 గుజరాత్ నుంచి వచ్చినట్టుగా మాకు రికార్డ్ అయింది. అది ఆ విషయం తెలియదు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్,
ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.